సింగరేణి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితుల సంఘం పాదయాత్ర నిర్వహించారు. ఉసిరికాయపల్లి గ్రామం నుండి ఇల్లంతు జీఎం కార్యాలయం వరకు భూ నిర్వాసితులు ఈ పాదయాత్ర చేశారు. జీకే ఓపెన్ కాస్ట్ కోసం సింగరేణి సంస్థ 1990లో ఓసి నిమిత్తం ఉసిరికాయలపల్లి ఇల్లంతు పట్టణానికి చెందిన రైతుల వద్ద భూములను తీసుకుని వారికి ఇంటికొక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చింది. దీనిని నేటికి నెరవేర్చకపోవడంతో భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. అనంతరం జీఎం కు వినతి పత్రాన్ని అందించారు. భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, ఉసిరికాయపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బన్సీలాల్, ఎంపీటీసీ జ్యోతి, భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ నిర్వాసితులు పాల్గొన్నారు. కారపల్లి మండలం ఉసిరికాయపల్లి గ్రామం నుండి సింగరేణిలో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు సుమారు 100 మంది దాకా ఉసిరికాయలపల్లి గ్రామం నుండి 13 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇల్లందు జీఎం ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది. ఈ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన డిమాండ్ సింగరేణి యాజమాన్యం ఉసిరికాయలపల్లి గ్రామంలో భూములు కోల్పోయినటువంటి రైతులకందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాల్ లెటర్లు పంపించారు. తర్వాత హైకోర్టు ఆర్డర్లు కూడా వీళ్ళందరికీ ఉన్నాయి. ఇప్పుడు సిఎండి గారు కొలువుల జాతర సింగరేణిలో అని చెప్పేసి ప్రకటించారు. ఈ నిర్వాసితులంతా కూడా సంతోషించారు, మాకు ఉద్యోగాలు వస్తాయని. తీరా చూస్తే వీళ్ళని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈరోజు ఇక్కడికి రావటం అనేది జరిగింది. మేము సింగరేణి యాజమాన్యాన్ని నిర్వాసితుల సంఘంగా మేము కోరుతా ఉన్నాం. మీరు తక్షణమే మీరు ఇచ్చినటువంటి మాటని ఆచరణలో పెట్టండి. మొదటి ప్రాధాన్యత ఈ భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులకి ఇవ్వాలని, వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన ఉద్యోగాలను నింపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అట్లాగనే సింగరేణి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. లేదు అని అంటే గనక వీరి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తక్షణం ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాం.